గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్లో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టరేట్ నుండి బాలాజీ సెంటర్ వెళ్లే రోడ్డు మార్గం అంతా జలమయమైంది. అదేవిధంగా తుఫాను ప్రభావంతో వీస్తున్న గాలులతో స్థానిక అచితాపురం రైల్వే గేట్ సమీపంలో రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్లు నేలకొరిగాయి. దీంతో మున్సిపాలిటీ వర్కర్స్ వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. చాలా చోట్ల చెట్లు పడిపోయింది. ఈ చెట్లు పడిపోతే కొట్టడం కోసం పైన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాలు. మేము ఆ జనాలు ఇన్ఫర్మేషన్ సంబంధించిన సిబ్బందికి మేము చెప్పాము. చెప్తే చాలా చోట్ల నుంచి చెట్లు అన్ని తీసి వాటి అన్నింటిని కూడా క్లియర్ చేసి వస్తున్నారు. మేడం ఇప్పుడు ఇంకా కరెంటు మరి కరెంటు వైర్లు అది విద్యుత్ వల్ల ఎవరిని వచ్చారా? ఇందాక ఆపేశారండి. ఈ చెట్టు వల్ల కట్ అయిన వైర్స్ అలవాటికి కూడా పవర్ సప్లై ఆపేశారు. ఓకే మేడం. అంటే చాలా చోట్ల ట్రీస్ కట్టడం వల్ల కొంచెం ఒక అరగంటలా లేట్ అయింది. మీ పేరు మేడం? నా పేరు సేమ్. ఏం చేస్తుంటారు మీరు? ఇలాగే సచివాలయం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మీరే ఇబ్బంది పడుతున్నారా, ఇంకెవరిని ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారండి. మరి మరి మీ వాటర్ స్టాండ్కి మళ్ళీ పెట్టుకోవడానికి ప్లేస్లు ఏమీ లేవా ఇక్కడ? మరి ఈ నీటిలోనే నిలబడిపోయి ఉన్నారు పాపం. రోజుకి 300 రూపాయలు 400 రూపాయలు చేయలే పోతున్నాం సార్. కొద్ది కదా ఫైనాన్స్ చూస్తే ఫైనాన్స్ అయితే అప్పులు చేసి కట్టవచ్చు. బాధ్యతలు వస్తున్నారు సార్. ఆయిల్ రేట్లు పెరిగిపోయి సార్. మరి రేట్లు పెరగడం వల్ల, డీజిల్ రేట్లు పెరగడం వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అడిగితారా దాని వల్ల? అడుగుతాం సార్. ఇప్పటివరకు మరి మూడు సార్లు మాకు మన మన మినిస్టర్కి ఎమ్మెల్యే గారి ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారు తెలియపరుస్తున్నాం సార్. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు. మీ పేరన్నా? మరి ఈ నీటిని ఎవరు కూడా పట్టించి ఉండలేదా? వాటర్ మాత్రం తీసుకుంటారు, వాటర్ చేస్తారు, సరిగ్గా చేస్తారు కానీ పెద్ద పెద్ద వారికి ఇది శ్రీవసాగర్ పేరు అంటే ఇది ఎక్కడ పెద్ద తీరం కదా వర్షం వల్ల వర్షం చెప్తుంది. దానివల్ల నీటిగా రోడ్డు మీద పెట్టిన కేసులు చేస్తున్నారా? మరి మీకు పెట్టిన మీకు ఇచ్చిన పాయింట్లు లేవా పెట్టుకుంటలేదా? మరి దీని గురించి మీరు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు అసంతృప్తి చెందుతున్నారా? చేయలేమన్నా. అది మీరు మీలాటల్లో ఉంటే మాకు సాయం చేయాలి. మీ పేరన్నా? నా పేరు బయట బయట. మీ ప్రెసిడెంట్ ఎవరు? ఏం చిన్న ఇంటి పేరు? ఓకే. మరి మీకు స్టాండ్ అవ్వాలి కదా. స్టాండ్ వచ్చారు కానీ మా స్టాండ్ మాత్రం ఎవరో చేయలేరు. రెడ్డి గారి సపోర్ట్ మాకు సపోర్ట్ ఉంది మాకు. అది కూడా ఇస్తాం కదా. కొద్దిగా కొద్దిగా వండి కొద్దిగా బయట కొట్టు ఉండే కొడు కూడా వేస్తున్నారు చెప్పడం మంచి. అది కూడా ఇస్తాం కదా. పదకొండు కూడా రెడ్డి సపోర్ట్ ఉంది ఆయన వల్ల. మేము ఈ రోజు బతికినా అంటే ఆయన వల్ల ఆటో డ్రైవర్లు ఉన్నాయి. ఆయన సిటీ అంతా కూడా ఆయన వల్ల మేము బతుకున్నాం. అది
మొత్తం నీరు రాత్రి నుంచి వచ్చిన వర్షం వల్ల ఎక్కడికక్కడే నీళ్ళు ఎలా నిలిచిపోయి ఇబ్బంది పడతాయి జనాలు. మరి కలెక్టరేట్ ఆఫీస్లో ఎవరు కూడా వాటర్ని తోడించలేదండి ఇది? కలెక్టరేట్ ఆఫీస్లో ఎవరు పట్టించుకోలేదండి ఇప్పుడు వాటర్ కూడా. ఓకే సార్. టైం అయినా